నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం सदाशिवसमरंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राहवे केतवे नम शृंगेजगत्गुपीठाधिपत श्री 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 भारतीमहावालवार की श्री 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 विधुशेखरभारतीर्थ महास्वा की కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున మహాశివరాత్రి శని త్రయోదశి రెండు కలిసి వచ్చాయి ప్రత్యేకంగా జాతక పరంగా ఎన్నో సమస్యలు బాధలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ రోజున ఎటువంటి పరిహారం చేసుకుంటే వాటి నుంచి విముక్తి కలుగుతుందంటారు మహాశివరాత్రి మరియు శని త్రయోదశి కలిసినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప యోగాన్ని బలాన్ని అందించేటువంటి పుణ్యతిథి ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు రోజున వచ్చేటువంటి శివరాత్రి ఈ రోజున సాధారణంగా చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి సందేహాలు శివరాత్రి ముందు జరుపుకోవాలా శని త్రయోదశి కాబట్టి శనికి ముందు జరుపుకోవాలా కానీ ఈశ్వరుని యొక్క ఆరాధన ముందుగానే జరుపుకోవాలి శనివారంకి సంబంధించి త్రయోదశి ఏర్పడినప్పుడు ప్రదోషకాలంలో చేసే పూజనే శని త్రయోదశి పూజగా భావించబడుతుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క శని సంబంధముగా ఉన్నటువంటి రాశులైనటువంటి శని దోషానికి గురైనటువంటి వృషభ మిథున కర్కాటక సింహతుల వృష్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క శనిదోష పరిహారార్థమై కాలంలోనే మీరు జరుపుకోవాలి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తరువాత శ్రవణ నక్షత్రం వస్తుంది శనివారము త్రయోదశి తిథి బుధ చంద్ర హోరలు కలిసినటువంటిది ఇక కొద్దిగా శనిహోర కూడా స్పర్శ ఉంటుంది ఆ యొక్క సంబంధంగా ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తరువాత రాత్రి ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల వరకు ఎందుకన్నానంటే త్రయోదశి తిథి ఎనిమిది గంటల వరకు ఉంటుంది రాత్రిపూట తరువాత భద్రాకరణం కూడా వస్తుంది కాబట్టి ఎనిమిది గంటల తర్వాత వచ్చేటువంటిది శుభమైనటువంటి సమయం కాదు కాబట్టి ఈ యొక్క ప్రదోషకాల సమయానికి గొప్పదైనటువంటి శని త్రయోదశి శ్రవణ నక్షత్రము మరియు యోగము కరణము కలిగిన సమయం ఉన్నది కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారము ఏదైతే ఉంటుందో అది కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీకుంటుంది ముఖ్యముగా శని దీపము అనేటువంటిది పెట్టుకోవాలి ఇప్పటి వరకు మీరు అక్షయ దీపమని లక్ష్మీ దీపమని ఇంకా చాలా రకరకాలైనటువంటి కామాక్షి దీపాలంటూ మీకు తెలుసు కానీ శని దీపము గురించి గరుడ పురాణంలో అత్యంత లోతుగా మనకు చెప్పబడి ఉంది మానవులందరూ కూడా సర్వ విధములైనటువంటి పాపకర్మలను చేస్తూ ఉంటుంటారు కాబట్టి ఈ పాపకర్మలు చేసినా ఆ యొక్క పాపకర్మల యొక్క ప్రభావము తెలిసి తెలియకుండా చేస్తారు తెలిసి చేస్తే పాపము తెలియకుండా చేసినటువంటి పాపకర్మల ఫలితాన్ని తగ్గించే మార్గం ఏదయ్యా ఉందయ్యా అని చెప్పి ఆ విష్ణు భగవానుడిని అడిగినప్పుడు ఆ విష్ణు భగవానుడే ఈ యొక్క పరిహారాన్ని మనకు తెలియచేశాడు అది మనకు గరుడ పురాణంలో చెప్పబడి ఉంది ఏంటయ్యా శని దీపాన్ని మీరు ఏర్పరచుకోవాలి శని దీపాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలి అనంటే గేదె నెయ్యి నువ్వుల నూనె ఆముదము ఈ మూడిటిని సమపాళలో తెచ్చుకొని మీరు దీపారాధన చెయ్యాలి తెల్ల ఒత్తులతో దీపారాధనైన ప్లస్ తెల్లవత్తులు ప్లస్ నల్ల ఒత్తులతో దీపారాధన చెయ్యాలి అయితే ఇంకా ద్విగుణీకృతముగా ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువుల్ని మీరు తెచ్చుకున్నట్లయితే చాలా చౌకగా దొరుకుతాయి ఈ వస్తువులను తెచ్చుకొని ద వాటితో దీపపు ప్రమిదలు చేసి దీపారాధన చేసి చెప్పబోయేటువంటి పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు జాతకరీత్యా వచ్చేటువంటి సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి శనివారం రోజున త్రయోదశి తిథి కూడుకున్నటువంటిది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మహాశివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క ఐదు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మధ్య ఉన్నటువంటి సమయంలో ఈ చెప్పబోయేటువంటి పరిహారాన్ని మీరు పాటించండి తప్పకుండా అటు ఈశ్వర కటాక్షము ఇటు శని యొక్క ప్రభావం నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు దీని యొక్క పుణ్య ఫలితాన్ని శని త్రయోదశి మహాశివరాత్రి అయిపోయినటువంటి మరుసటి నలభై రోజుల్లోనే మీరు ఆ యొక్క పుణ్య ఫలాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు ఏం చెయ్యాలి నల్ల మినుములు పొట్టు తీయనటువంటి నల్ల మినుములని ముందుగా తెచ్చుకొని పిండి చేసుకోండి నల్ల నువ్వులను కూడా పిండి చేసుకోండి బెల్లమును కూడా పిండి చేసుకోండి నల్ల బెల్లం అయితే మరీ మంచిది తాటి బెల్లమైనా పర్వాలేదు ఇక గళ్ళ ఉప్పుని కూడా పొడిగా దంచండి దంచి మీరు ముద్దగా చేస్తే ఆ బెల్లము కూడా నల్ల నువ్వులు కూడా కొంత ద్రవ పదార్థముగా కొంత కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కలిపితే ఒక ముద్దలాగా తయారవుతుంది ఆ ముద్దలాగా తయారైనటువంటి దాన్ని మీరు ప్రమిదలుగా చేయండి గళ్ళ ఉప్పు పిండి నల్ల నువ్వుల పిండి అలాగే నల్ల మినుముల పిండి బెల్లము పిండి నల్లటి బెల్లం పిండి విశేషం ఇవన్నీ కలిపి మీరు ప్రమిదలాగా చేయండి ప్రమిదలాగా చేసి రెండు ప్రమిదలు చేసి అందులో ఈ చెప్పబడినటువంటి నెయ్యి నల్ల నువ్వుల నూనె ఆముదము నూనె వేసి తెల్ల ఒత్తులు నల్లటి ఒత్తులతో దీపారాధన చేయండి మీరు దీపారాధన కుందులుగా ప్రమిదలుగా చేస్తారు కదా తమలపాకు మీద పెట్టి దీపారాధన చేయండి చేసి మీరు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల కంటే ముందే మళ్ళీ స్నానం ఆచరించి చక్కగా ఆ రోజు శివరాత్రి కాబట్టి ఎట్లాగో స్నానం చేస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల కల్లా మీరు స్నానం చేసి రెడీగా ఉండి చెప్పినటువంటి వస్తువుల దగ్గర పెట్టుకొని మీరు ఆ దీపారాధన చేసి శనీశ్వర స్తోత్రాన్ని శని కవచాన్ని పదకొండు సార్లు పఠించండి తదుపరి శివలింగాన్ని ముందు పెట్టుకోండి పెట్టుకొని సంకల్పం చేసుకోండి ఏమీ అవసరం లేదు మీరు చెప్పుకొనే చిన్న సంకల్పం ఆ ఈశ్వరుని సదా ధ్యానిస్తూ పరమేశ్వర నా జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తొలగిపోవాలి నేను ఆనందంగా ఉండాలి నా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి నా వాళ్ళు నేను మంచిగా అనుకునే వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉండాలి నాకు శత్రువుల బాధ ఉండకూడదు నా జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలి దానికోసమే ఈ శనివారం త్రయోదశి మహాశివరాత్రి పుణ్యదినం కలిసి వచ్చిన రోజున నీ కోసమే నేను అర్చిస్తున్నాను ఆ పుణ్య ఫలితాన్ని నాకు అందించు నన్ను ఆనందంగా ఉండేటట్టు చేసే బాధ్యత నీదే మహాదేవ అనుకుంటూ ఆ ఈశ్వరుని వేణోళ్ళ కొనియాడి మీరు ఆ శివలింగాన్ని ముందు పెట్టుకొని నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరారాధనగా శివాభిషేకాన్ని జరిపించుకోండి లేదా చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో జాతకరీత్యా విద్య కోసమై అనుకునేటువంటి వాళ్ళు పాలతో ఈశ్వరాభిషేకం జరపండి ఆ సమయంలో పిల్లల కోసం విద్య కావాలి తల్లిదండ్రులు కుటుంబాలందరూ ఉంటుంటారు ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పాలతో ఈశ్వరారాధన ఈశ్వరాభిషేకం జరిపించండి విద్య సంప్రాప్తమవుతుంది ఎందుకనంటే ఎలా వస్తుంది నోట్లో ఊడిపడతాయి అనుకోకండి మీ పిల్లలు కష్టపడతారు కానీ ఆ ఎగ్జామ్ సమయంలో ఆ మూడు గంటల సమయంలో జ్ఞాపకశక్తి అద్భుతంగా పనిచేస్తుంది చదువుకున్నదంతా గుర్తుకొచ్చి పేపర్ మీద పెట్టగలుగుతారు అదే అందరూ కష్టపడతారు కానీ దైవబలం ఉన్నవాడు ముందుంటాడు తేడా అదే ఈ దైవబలమే స్పాంటేనియస్ అప్పటికప్పుడు గుర్తుకొస్తాయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అమాంతం పనిచేస్తుంది ఉద్యోగం కోసం పరితపించేటువంటి వాళ్ళు ఉంటారు ఆ ఉద్యోగం కావాలి ఉద్యోగంలో పదోన్నతి కావాలి మంచి ఉద్యోగం లభించాలనే సంకల్పం ఉంటుంది కదా అటువంటి వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం జరిపించండి ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని పొందుతారు వివాహం కోసమే పరితపించేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటుంటారు ఆ విధంగా చెప్పిన విధంగా శనిదీపాన్ని పెట్టుకొని పటిక బెల్లము కానీ లేకపోతే షుగరు వీటిలో ఏదైనా బాగా దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరాభిషేకము జరిపించండి గన్నేరు పూలతో అర్చన చేయండి లేదా మల్లెపూలతో అర్చన చేయండి ఖచ్చితముగా వివాహము యోగ్యత కలుగుతుంది మంచి అబ్బాయికి మంచి అమ్మాయి లభిస్తుంది మంచి అమ్మాయికి మంచి అబ్బాయి వరుడిగా లభిస్తాడు దాంపత్యం కోసం ఆనందంగా ఉండాలి దాంపత్యంలో గొప్పదిగా ఎడబాటుతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు తేనెతో అభిషేకం చేయండి ఆ సమయంలో ఎప్పటి సమయంలో ఈ చెప్పబడినటువంటి పరిహారాలన్నీ ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే జరగాలి ఆ సమయంలో దాంపత్యం కోసం చేయండి ఇక సంతానం మంచి సంతానం కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కొత్తగా వివాహమైన వాళ్ళు ఉంటారు ఈశ్వరానుగ్రహంతో సంతానం కావాలి లేదు ఆల్రెడీ ఒక సంతానం ఉంటుంది అబ్బాయో అమ్మాయో పుడతారు మళ్ళీ మంచి సంతానం కావాలి అనుకునేవాళ్ళు నెయ్యితో ఆవు నెయ్యితో అభిషేకం జరిపించండి ఇక అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ శనిదీపాన్ని ఖచ్చితంగా ఆచరిస్తూ శనిదీపాన్ని పెడుతూ ఇంతకుముందు వీడియోలో ఇంతకుముందు చెప్పాను మీరు వీడియోలో వెనక్కి వెళితే తెలుస్తుంది శనిదీపం ఎలా పెట్టాలో ఆ విధంగా పెడుతూ నల్ల నువ్వుల నూనెతో అనారోగ్యం నుంచి బయటపడాలనే సంకల్పం చేసుకొని మీరు చేయండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు గొప్పదైనటువంటి ఎంతటి అనారోగ్య సమస్య అయినా కానీ తీరిపోయే యోగం మీకు కలుగుతుంది సినిమాలో చెప్పినట్టుగా ఇలా చేయగానే కాదు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ అభిషేకం చేసిన తదుపరి రోజులలో మంచి వైద్యులు సంప్రదిస్తాడు లేదా మంచి వైద్యం లభించే మెడిసిన్ మీకు కనబడుతుంది మీకు వైద్యులు అందిస్తారు ఇలా ఏదైనా కానీ మీకు అనారోగ్యం నుంచి బయటపడే మార్గం మీకు కనబడుతుంది విద్య ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య ముఖ్యముగా శత్రు బాధ సమస్యలు ఉంటుంటాయి ఈ శత్రు సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా సింపుల్గా తెల్ల ఆవాలు తెచ్చుకొని ఉదకం అనగా మడి నీటు బావిలో తోడుకొని తీసుకొచ్చిన నీటైనా కావచ్చు లేదా మీటర్ వేస్తే మోటార్ వేస్తే అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చేది కావచ్చు చెరువులోది కావచ్చు నదిలోది కావచ్చు నూతిలోది కావచ్చు అటువంటి శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని అందులో తెల్ల ఆవాలు వేసి నల్ల నువ్వులు వేసి ఆ యొక్క ఈశ్వరునికి అభిషేకం చేయండి శత్రు సమస్యలు భూకోట్టు సమస్యలు తొలగిపోతాయి విదేశీ యానం కావాలి విదేశీ ఉద్యోగం కావాలి విదేశీ ప్రయాణంతో కావాలనుకునేటువంటి వాళ్ళు వట్టి వేళ్ళు దొరుకుతాయి గరిక దొరుకుతుంది అలాగే మీకు గమనించుకున్నట్లయితే పసుపు రంగు పుష్పాలు ఆ పసుపు రంగు పుష్పాలు జలములో వేసి ఆ జలముతో ఈశ్వరునికి అభిషేకం చేయండి ఈ విధంగా చేస్తే విదేశీయానం విదేశీ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు తొలిగిపోతాయి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ జాతకరీత్యా ఉండేటువంటి సమస్తమైనటువంటి ఏ సంకల్పం కోసమైతే ఉన్నారో ఆ సంకల్పం తొలగిపోతుంది చెప్పినటువంటిది శని దీపం పెట్టుకొని ఐదు గంటల నలభై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే మీరు ఈ చెప్పినటువంటి హారాన్ని కనుక మీరు పాటించినట్లయితే మీ జాతకరీత్యా సమస్యలు తొలగిపోతాయి ఇదే విధముగా శని దోషానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటుంటారో వృషభ వృషభమిదన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారు వారికి కూడా ఈ యొక్క అనుసరించి అభిషేకం జరిపించుకోండి తప్పకుండా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక శనివారం నాడు త్రయోదశి తిథి కూడుకున్నది మహాశివరాత్రి కాబట్టి ఆ సందర్భంగా చక్కగా అందరూ ఉపవాస దీక్ష ఉంటారు తదుపరి మరుసటి రోజున ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమం చేయండి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఈ చెప్పబడినటువంటి పూజా విధానాన్ని అనుసరించి ఆదివారం రోజున మీ చేతనైనంత అన్నదానం చేయండి తప్పకుండా ఎందుకనంటే అన్నదానం చేయని ఏ పూజ ఫలించదు కాబట్టి అన్నదానం చేయండి యొక్క దగ్గరలో ఎక్కడైనా అన్నదానం చేయండి లేదు కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని క్షేత్రంలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం మా ఆధ్వర్యంలో నడపబడుతుంది స్వంత భవనంలో సోమవతి అమావాస్య సందర్భంగా కాశీలో శివరాత్రి సందర్భంగా గంగా పుష్కరాల సందర్భంగా లక్ష మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పం చేసుకున్నాం కాబట్టి అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు ఆ విధంగానైనా మీరు అందించవచ్చని చెప్పవచ్చు మహాశివరాత్రి శని త్రయోదశి కలిసి వచ్చినటువంటి అత్యంత పర్వదినం దాదాపు అరవై సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి అత్యంత పుణ్యదినం రోజున జాతకరీత్య విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య శత్రు సమస్యలతో బాధపడే వారికి ఈ యొక్క నిత్యం ఉండేటువంటి పలు దోషాల నివారణకి కాశీ క్షేత్రంలో మాధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ప్రత్యంగిర సహిత దశమహావిద్యల మూలమంత్ర జపాలు నవగ్రహ మూలమంత్ర జపాలు యథాశక్తి అలాగే వివాహం కోసమే పద్దెనిమిది రకాల హోమాదులు విద్య కోసమే దాదాపు ఐదు రకాల హోమాదులు ఇవన్నీ జరపబడుతున్నాయి ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలు కూడా జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క జాతరీత్యా వచ్చేటువంటి దోషాల నివారణకు సంబంధించి పరిహారార్థమై కాశీలో మా ఆధ్వర్యంలో జరపబడేటువంటి కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అతి సామాన్య మానవుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది ఏ పూజ చేసినా అన్నదానం చేయని ఆ పూజా ఫలితం మనం పొందలేము కాబట్టి మరియు ఆదివారము ఎందుకనంటే శివరాత్రి రోజున అందరూ ఉపవాసంతో ఉంటారు ఆదివారం రోజునే భోజనం చేస్తారు కాబట్టి కాశీక్షేత్రంలో ఆదివారం రోజున అన్నదానం శివరాత్రి సందర్భంగా సోమవతి అమావాస్య రోజున పెద్దలకి సంబంధించి పిండ ప్రధాన కార్యక్రమం మరియు తిరిగి అన్నదానము మరియు గంగా పుష్కరాల సందర్భంగా దాదాపు లక్ష మందికి అన్నదానం శివరాత్రి గంగా పుష్కరాల సందర్భంగా చేయాలనే సంకల్పం మా సొంత భవనంలో కాశీక్షేత్రంలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ద్వారా చేయించడం జరుగుతుంది కాబట్టి అన్నదాన సహాయ సహకారాలు అందించే భక్తులు ఎవరైనా కార్యక్రమ చేసి సహాయ సహకారాలు అందించగల ప్రార్థన అని చెప్పి శివరాత్రి అలాగే శని త్రయోదశి రెండు కలిసి వచ్చి ఆ రోజున శని దీపం పెడితే జాతక పరంగా ఉన్న సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయో ఆ శివానుగ్రహం ఏ విధంగా పొందుతారో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమా ప్రార్పణ వస్తుంది